वेलकम टू अवर चैनल आयुष मन तो संख्या विशारद संख्या रत्न अब्दुल कलाम अवार्ड ग्रहीता प्रमुख न्यूमरोलॉजिस्ट नेहरू गारी कुमारुडु डॉक्टर किरण नेहरू गारु पेरुलो ओक चिन्न मार्पु तोटि विद्या उद्योग व्यापार आर्थिक लांटि एन्नो समस्यलकु चक्कटि परिष्कारं चूपिस्तारु अयिते प्रस्तुतं उन्नटुवंटि पैंडमिक सिचुएशन वल्ल वारु डैरेक्ट गा अपॉइंटमेंट तीसुकोलेकुन्नारु ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకోవచ్చు కన్సల్టేషన్ కావాలి అనుకుంటే త్రూ వాట్సాప్ మీరు వెళ్ళొచ్చు అన్నమాట అయితే ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి 6/15/24 సో ఈ డేట్ ఆఫ్ బర్త్ వారి ప్రకారం కనుక మనం చూసుకుంటే ఒక పేర్లో ఈ నెంబర్స్ ఉన్నా లేదంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు ఉన్నా సరే అకార్డింగ్ టు నేమరాలజీ కనుక మనం చూసుకుంటే నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేయించుకోవాలి అనేది ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాట్లాడడానికి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నాన్న ఈరోజు మీకు 6/15/24 ఇవి చాలా చాలా స్ట్రాంగ్ నంబర్స్ శుక్రుడు దీవెనలు నంబర్స్ 6/15/24 తేదీ పుట్టిన వాళ్ళు కానీ పేర్లో ఈ నంబర్ ఉన్న వాళ్ళు కానీ శుక్రుడు దీవెనలు శుక్రుడు అష్ట ఐశ్వర్యాలు ఇస్తాడు సో ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ లవ్ ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ ట్రావెల్ 6లో అన్నీ ఉంటాయి ఫ్యామిలీ రిలేషన్స్ బాగుంటాయి ఆనందం బాగుంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ నంబర్ బాగుంటే అంటే ఈ డేట్ పుట్టిన వాళ్ళ పేరు బాగుంటే దే కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ బట్ కొంతమంది ఏమంటే నంబర్ బాగున్న వాళ్ళ పేరు రాంగ్ పెట్టుకున్నప్పుడు కొన్ని పార్ట్స్ ఎగిరిపోతాయి కొంతమందికి పర్సనల్ లైఫ్ ఎగిరిపోతుంది కొంతమందికి హెల్త్ బాగుండదు కొంతమందికి రిలేషన్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళు 6లో పుట్టిన గొప్పవాళ్ళు రామానాయుడు గారు ఒక విలేజ్లో పుట్టి అక్కడ నుంచి సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయ్యి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఒక ప్రొడ్యూసర్లో మొఘల్ నిర్మాతల్లో నెంబర్ వన్ సో అన్ని భాషల్లో మన భారతదేశంలో ఉన్న ప్రతి భాషలో ఆయన సినిమాలు తీసి సినిమాలు తీయడమే కాదు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న రామానాయుడు గారు 6న పుట్టారు ఇలా 6/15/24లో మాధురి దీక్షిత్ వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ నైస్ యాక్ట్రెస్ మాధురి దీక్షిత్ ఎవరు మాధురి అనలేదండి మాధురి అంటే మాత్రం మళ్ళీ ఒక ఏ ఒక యు ఒక ఐ అకాల మృత్యు నంబర్స్ వచ్చేస్తాయి పేరు ఎలా కట్ చేయాలి ఎంతవరకు వాడాలి అనేది చాలా బాగా తెలిసిన వాళ్ళే ఈ పేరుని వాడుకొని పైకి రాగలం ఓన్లీ మాధురి అని వాడితే ఏయుఐ మనం చూసాం మనం సుశాంత్ సింగ్లో యుఏఐ 33 ఏళ్లకే ఆయన సూసైడ్ చేసుకోవడం డిప్రెషన్లో పోవడం చాలా చిన్న ఏజ్ హీరో అండి చాలా పెద్ద హీరో చిన్న వయసుకే పెద్ద రేంజ్కి వెళ్ళాడు కొంచెం ఓపిక పట్టి నిమరాలు కరెక్షన్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మళ్ళీ పెద్ద బ్యాంక్తో మళ్ళీ నంబర్ వన్ హీరో అయి ఉండేవాడు అండ్ యూఏ వల్ల అలా కానీదు సో కునాల్ సింగ్ ప్రేమికుల రోజు హీరో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఆయన పేరులో యూఏ అయి ఉంది యువరాజ్ సింగ్లో యూఏ అయి ఉంది 30 ఏళ్ళకే క్యాన్సర్ వచ్చింది సో సింగర్ సునీత మంచి మంచి సింగర్ మంచి మనసున్న సింగర్ సో రీసెంట్ డైవర్స్ అయ్యింది ఒక పెద్ద దేశం సూపర్ పవర్ దేశం రష్యా 16 ముక్కలైంది యూఏ వల్ల సో బాంబే బాగుంటే ముంబైలో యూఏ వల్ల అల్లర్లు 3 సార్లు టెర్రరిస్ట్ అటాక్లు అయ్యాయి ఇప్పుడు వైరస్లో కూడా ఇట్ లీడింగ్ ద కంట్రీ సో నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ హై ఇన్ ముంబై సో ఎక్కడ యూఏ వచ్చిన సుష్మిత సేన్ ప్రపంచ సుందరి సుష్మిత 49 ఇయర్స్ పెళ్లి చేసుకుంది పిల్లలకు 5 మంది దత్తత తెచ్చుకుంది షీఈ్ నాట్ గోయింగ్ ఫర్ ఓన్ చిల్డ్రన్ సో ఎక్కడ దగ్గర బ్రేక్స్ ఉంటాయి సో హైదరాబాద్ నడిబొడ్డులో మయూరిని ఒక అమ్మాయి ఎక్స్ ఎంపీ అన్న కూతురు అంజన్ కుమార్ అన్న కూతురు షీ వాజ్ బర్న్డ్ అలైవ్ సో ఎక్కడ యూఏఐ వస్తాయో చాలామంది పేర్లు చైతన్య చైతు వైష్ణవి వైషు ఇలా పిలవకూడదండి పిలిచే పూర్తి పేరులో దేవుడు ఉన్నాడు ముద్దు పేరులో దయ్యం ఉంది మీరు ఎవరిని పిలవాలనుకుంటున్నారు సో డోంట్ బ్రేక్ ద నేమ్స్ మనం పిలిచే వాళ్ళకి మనం అపకారం చేయకూడదు మన వాళ్ళకి మనం హాని చేయకూడదు ఆ పేరుని పూర్తిగా పిలవడం వల్ల వాళ్ళకి అదృష్టం సగం పేరు పిలవడం వల్ల దురదృష్టం కొన్ని పేర్లు ఉన్నాయి అమ్ములు అనే పేర్లు అలా పేర్లు అలా అత్తింట్లో తక్కువ పుట్టింట్లో ఎక్కువ ఉంటారు బుజ్జి తలకిందల కాపురం యుఐ సూరి ఒక యుఐ ఇంట్లో లేదు జైల్లో ఉన్నారు యూఏ ఇంట్లో లేకుండా హాస్పిటల్లో ఉన్నారు సో చిరంజీవిని చిరు అన్నాక యాడ్ చేయాల్సింది 11 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు కారణం ఏదైనప్పటికీ ఒక యు ఒక ఎవరి పేరులో ఉన్న హీరో విష్ణు ఆల్సో నాట్ సక్సెస్ఫుల్ పులి సినిమా ఆడలేదు నిప్పు సినిమా ఆడలేదు సో మనం ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఈ 6లో పుట్టిన వాళ్ళు చాలా ఈజీ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జయలలిత గారి పేరు తీసుకుంటే ఆమె 6నే పుట్టారు కాంబినేషన్లో ఫిబ్రవరి సో ఈ 24th ఫిబ్రవరి పుట్టిన జయలలిత గారి పేరులో చక్కటి నంబర్స్ ఉన్నాయి జయ అని పిలిచే పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నాయి ఎవరి పేరు కూడా బ్రేక్ చేయదు అదే చెప్తున్నాను జయలలితలో అన్నీ ఉన్నాయి ఆమె శారీస్ తీసుకుంటే కొన్ని 100 శారీస్ చెప్పులు తీసుకుంటే ఆమె కలెక్షన్ అంటే వీళ్ళు 6లో పుట్టిన వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఏ
ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో అవి ఎక్కువ తెచ్చిపెట్టుకుంటారు. చెప్పలు అనుకోండి ఒక 500 జతలు శారీస్ అలా వేరియేషన్స్ గోల్డ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. బట్ జయ అన్నాక ఆమె పర్సనల్ లైఫే లేకుండా అయిపోయింది. సో 4 లెటర్స్ ఎవరి పేరున రాహు ప్రభావం వల్ల డిలే డిస్టర్బెన్సెస్ మెంటల్ టెన్షన్స్ యాంగ్జైటీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది యాక్చువల్గా ఆమె పుట్టుకలో లేదు, మనం ఇచ్చిన పేరులో ఉంది. జయ అనడం వల్ల వచ్చింది. జయలలిత అని ఉంటే ఆమె హ్యాపీగా సెటిల్ అయ్యి ఉండాలి, ఇంకా హ్యాపీగా. అంటే షీ హాస్ డన్ అర్ జాబ్ యాజ్ అ సీఎం. కొన్ని కోట్ల మంది తల్లి ఆమె, ఎంతోమంది ఆకలి తీర్చింది. షీ హాస్ డన్ అర్ జాబ్. బట్ పర్సనల్ లైఫ్ కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్ అనమాట. బట్ చాలామంది అంటారు మమతా బెనర్జీ మమతా వచ్చిన వల్ల మ్యారేజ్ కాలేదని. బట్ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళైతే గోల్స్ పెట్టుకున్నారో దే హావ్ రీచ్డ్ అండి. అంటే ఇన్ని కోట్ల మంది తల్లి అంటే గొప్పే, బట్ పర్సనల్ లైఫ్ పాడవడం కారణం జయాలడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పేరు నుంచి మనం నేర్చుకోవాల్సింది, హిస్టరీలో నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి. చాలామంది పిల్లలు ఇలా జయలలిత పేరు జయ అంటున్నారు, లేదా కొన్ని పేర్లు ఉన్నాయి సుమలత సుమా అంటున్నారు. కట్ చేయొద్దండి. నో సుమా విల్ బీ హ్యాపీ. మనం చూసే సుమా ఒకటి, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది. 4 లెటర్స్లో 100కి 90-95 మంది అన్హ్యాపీగా ఉంటారు. 1 నుంచి 5 మంది బాగుంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పోయిన జన్మ చేసుకున్న పుణ్యం, కర్మ అంటాం కదా అది, అదొక్కటే ఉంటుంది అనమాట. ఈ మనం ఈ జన్మలో మళ్ళీ పుణ్యం చేసుకుని నెక్స్ట్ జన్మ గెత్తిపెట్టుకోకపోతే మళ్ళీ బ్యాడ్ లక్లోకి పోతాం. కాబట్టి 4 లెటర్స్ పేరు బ్యాన్ చేయండి. 6, 15, 24లో పుట్టిన వాళ్ళకి ఎంజాయ్మెంట్ బాగుంటుంది, మనీ బాగుంటుంది, గ్రోత్ బాగుంటుంది, శుక్రుడు అష్ట ఐశ్వర్యం ఇస్తాడు వాళ్ళకి. సో ఎంజాయ్మెంట్ ట్రావెల్ లవ్ అన్ని పీక్స్లో ఉంటాయి. పేరు బాగున్నప్పుడు అన్నీ తీసుకోగలము. దయవుంచి పేర్లు కట్ చేయదండి. అండ్ 24th పుట్టిన సచిన్ టెండూల్కర్ ఎంత పెద్ద ప్లేయరు, క్రికెట్కి దేవుడు ఆయన. సో మన ఈ పేరు కూడా 50 నంబర్ సచిన్ టెండూల్కర్లో. టెండూల్కర్లో 32 నంబర్ ఉంది. మన ముందుగా ఉన్న సచిన్ సచిన్ అన్నప్పుడు 18 నంబర్ వల్ల ఆయనకి ఇంజురీస్ అవ్వడము ఆ రెస్ట్ ఆ పీరియడ్లో. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎక్సలెంట్, టెండూల్కర్ ఈజ్ ఎక్సలెంట్. సో ఈ 15లో పుట్టిన వాళ్ళు మన ప్రజెంట్ సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. సో మంచి పదవిలో ఉన్నారు. ఎవరు కూడా ఆయన కిషన్ అనరు, కిషన్ రెడ్డి అంటారు. సో ఆ పేరులో కిషన్ రెడ్డిలో మంచి నంబర్స్ ఉన్నాయి కాబట్టి. సో దే విల్ ఆల్వేస్ బీ ఇన్ నేమ్ అండ్ ఫేమ్. సో ఈ 6, 15, 24 వాళ్ళు పేరు చక్కగా పెట్టుకుంటే లైఫ్ అంతా కూడా డబ్బు, పేరు, కీర్తి, ఆనందం, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. పేరు కట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ మిస్ అయిపోతుంటాయి. కష్టపడినా రావు. అండ్ సుఖ కూడా సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే పేరు బేక్ అయిందో. మనం చూసి కంపెనీస్ కూడా 6 లెటర్స్లో ఉన్నవాడు అమెజాన్ ఇవి తీసుకుంటే 1,000,000 కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ఈ 6 లెటర్స్లో ఉన్న మెజారిటీ ఆఫ్ కంపెనీస్ దే ఆర్ మింటింగ్ మనీ. జాబ్స్ చాలా ఎక్కువ క్రియేట్ చేయగలరు. ఇప్పుడు ఇన్నోవా లేదా క్రిస్ట 6 లెటర్స్లో ఉన్నవి బాగా బిజినెస్ బాగుంటాయి. నేను చూసిన 6 లెటర్స్ బిజినెస్ సెంటర్స్ అన్నీ కూడా దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ బిజినెస్. కపిల్ దేవ్ కూడా 6th పుట్టారు. అండ్ ఈవెన్ ఏఆర్ రెహమాన్ కొంచెం మాయని చెప్పి ముగిస్తాను. ఏఆర్ రెహమాన్ కూడా 6th పుట్టారు. ఏఆర్ రెహమాన్ నంబర్స్ చాలా బాగున్నాయి. అసలు పేరులో దిలీప్ కుమార్లో బలిపశు నంబర్స్ ఉన్నాయి. కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ నంబర్స్ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే పేరు మార్చుకున్నాడో, డేట్ ఆఫ్ బర్త్ 6th శుక్రుడు ఉన్నాడు, ఈ ఏఆర్ రెహమాన్ ఎవరు రెహమాన్ అనట్లేదు ఆయన, ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్లో అష్ట ఐశ్వర్యం ఉంది, మ్యాచ్ అయిపోయింది. అంటే ఎలా అంటే తలనొప్పికి తలనొప్పి మాత్రమే వేసుకోవాలి, బీపీ మాత్రం తగ్గదు. సో మెడికల్ షాప్లో ఎన్నో మందులు ఉంటాయండి, మన జబ్బు తగ్గట్టు మాత్రం తీసుకుంటేనే పనిచేస్తాయి. అలా డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మ్యాచింగ్ పేరు పెట్టుకుంటేనే విజయం. అలా మ్యాచింగ్ పేరు పెట్టుకోకపోతే ఎంత కష్టపడ్డా కష్టమే ఉంటుంది. కానీ చాలామంది ఉంటారు, మేము రోజు పూజలు చేస్తున్నాం, రోజు నమాజ్ చేస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం, మాకు దేవుడు ఏమి ఇవ్వట్లేదని. ఇది తప్పు దేవుడి మీద కాదు, మనం పెట్టుకున్న పేరులో ఉంది. దేవుళ్ళందరూ ఇలా రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. ఎప్పుడైతే మన పేరు మ్యాచ్ అవుతుందో ఆల్రెడీ అక్కడ ఇచ్చేస్తున్నారు. తీసుకోవడానికి మన చేతులు కరెక్ట్గా ఇలా ఉండాలి. దట్స్ వాట్ ఐ టెల్ యూ, నేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పేరే మంత్రము. ఈ మంత్రం కరెక్ట్గా వాడితేనే మనకు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఓం నమ శివ అంటే మంత్రం, ఓం మన శాపేస్తే ఏం రాదు కదా. అదేవిధంగా ఇప్పుడు నా పేరు కిరణ్ నెహ్రూ, మీరు కిర్రా కిర్రు అన్నా, కొంతమంది మధ్య కొత్తగా నెహ్రూ అంటున్నారు. దయచేసి ఇలా పిలవకుండా నన్ను ప్లీజ్ కాల్ మీ ఓన్లీ కిరణ్ నెహ్రూ. ఇలా పిలిస్తే నా పేరు ఇంకా ఎక్కువ అవుతుంది. ఐ కెన్ డూ మోర్ సర్వీస్ టు ద పబ్లిక్. సో నెహ్రూ ఈజ్ మై ఫాదర్, కిరణ్ ఇస్ మీ. ఇది కలిగినప్పుడు ఆ అద్భుతమైన శక్తి వస్తుంది బయటికి. సో ప్రజలందరూ కూడా అందరూ హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా పేర్లో చిన్న మార్పు అవసరం. ఈ మార్పు వల్ల మన లైఫ్ అంతా హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉంటాము. సో ఖచ్చితంగా ఒకసారి కరెక్షన్ తీసుకోండి. సో వాట్ ఐ డూ, ఐ టేక్ 3 to 5 డేస్ టైం అండి, అట్మోస్ట్ కేర్. నా మొదటి క్లయింట్కి ఇలా పెడతా అలాగే పెడతాను అందరినీ.
సో వి ఫీల్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు నా ఇంట్లో మనుషులు అనుకోని నేను అట్మోస్ట్ కేర్ ఇచ్చి పెడతాం కాబట్టి వీఆర్ గెటింగ్ 100 to 100% సక్సెస్. సో డేట్ ఆఫ్ బర్త్ లోపం ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ బాగుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగున్నా పేరు కానీ సరిగా లేకపోతే ఆ డిఫెక్ట్స్తో కూడి ఉంటుంది. కాబట్టి ఆ పేర్లో చిన్న మార్పు చేసుకోండి, అద్భుత విజయాలు సాధించవచ్చండి. సో మీకు కరెక్షన్ చేసుకోవాలి, నా నంబర్లో నా పేర్లో ఏ నంబర్ తెలుసుకోవాలనుకుంటే పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఇది పెడితే మీ పేరు ఎలా ఉంది, దీనివల్ల మీ లైఫ్ ఎలా ఉంది, మీకు హెల్త్ ప్రాబ్లం ఉందా, రిలేషన్ ప్రాబ్లం ఉందా, ఫైనాన్స్ ప్రాబ్లం ఉందా అని క్లియర్గా చెప్తాను. మీకు నమ్మకం ఉంటే, నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో సక్సెస్ సాధించాలంటే పేరులో బలం ముఖ్యం. ఆ బలం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కమ్ అండ్ జాయిన్ మై ఫ్యామిలీ ఆఫ్ న్యూమరాలజీ. సో మీకు మీ పేరులో నంబర్ బలం ఉందని తెలుసుకోండి. నంబర్లు ఇస్తాను, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు విత్ ఇన్ 3 to 4 hours రిప్లై ఇస్తాను. నంబర్స్ రాసుకోండి, కాల్ చేయొద్దండి దయచేసి, ఇంకా వర్క్లో ఉంటా కాబట్టి. కంటిన్యూగా వాట్సాప్ పెడుతున్నారు, వెంటనే వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు, దయచేసి చేయొద్దండి. ఓన్లీ వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. నంబర్ 9121685513, 9121685513. దిస్ ఇస్ మై పర్సనల్ నంబర్. 9133789199, 9133789199, 9966000317, 9966000317. రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు తొందరగా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ వైరస్ ఉన్న పీరియడ్లో కాబట్టి ఐఎమ్ నాట్ ఓపెనింగ్ ద ఆఫీస్. ఆఫీస్ ఓపెన్ 100 మంది 200 మంది వచ్చారంటే ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఓన్లీ ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫోన్లోనే అన్నీ నేను షీట్ పెట్టి మీ లైఫ్ ఎలా ఉంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, కరెక్షన్ ఎలా ఇచ్చాము, ఈ నెంబర్లో లైఫ్ ఎలా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 4 మంత్స్ తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీరు నన్ను మళ్ళీ కలవచ్చు, మళ్ళీ ఫీజు ఉండదు, ఓన్లీ 1 time fee. అండ్ ఫ్యూచర్లో మీకు ఏ డౌట్ ఉందా మళ్ళీ ఫీజు ఉండదు. సో గెట్ యువర్ అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఒక చక్కటి లైఫ్కి పునాది వేసుకుందాం, అందమైన లైఫ్ని నిర్మించుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. నమస్తే సార్.